హే దోస్ ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ లో స్పీడ్ ఎలా ఇంక్రీస్ చేయొచ్చు అని చూద్దాము ఈ వీడియోలో. నేను మొత్తం మీకు డ్రిల్స్ ప్లస్ నార్మల్ ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తామని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు నార్మల్గా స్పీడ్ సరిగ్గా రావట్లేదంటే దానికి ఉన్న మనం ఫస్ట్ మిస్టేక్స్ చూడాలి ఎక్కడెక్కడ పోతుంది అని చెప్పి. ఫస్ట్ మనం పట్టుకునే దగ్గర నార్మల్గా హోల్డింగ్ దగ్గర ఎక్కడ మిస్టేక్ ఉన్నా లేదా మన రిలీజ్ దగ్గర ఎక్కడ మిస్టేక్ ఉన్నా ఇలాంటివన్నీ మనం చూస్తున్నాము. సో ఫస్ట్ ప్రాపర్గా ఉండడానికి ఏం చేస్తాం? ఫస్ట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, హోల్డ్ చేస్తాం ప్రాపర్గా బాల్ని, అబ్జర్వ్ చేయండి. టూ ఫింగర్స్లో పట్టుకుంటాము, కింద మధ్యలో ఒక స్పేస్ వస్తుంది, ఇక్కడ హోల్డ్ చేస్తాం. ఇది ఫస్ట్ ప్రాపర్ హోల్డింగ్ పొజిషన్. అండ్ మన ఇక్కడ బ్రిస్ట్ ఉంటుంది కదా, దీన్ని బ్యాక్ సైడ్ కాక్ చేసే ఉంచాలి బాల్ వేసేటప్పుడు. లూజ్ ఉండకూడదు, లూజ్ ఉన్నా కూడా బాల్ మనకి కరెక్ట్ లెంత్లో పడదు, లూజ్ ఉండకూడదు. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు స్పీడ్ ఎక్కువ పడేదానికన్నా లైన్ అండ్ లెంత్లో బాల్ పడినా కూడా మన వికెట్స్ వస్తాయి. మనం ఓవర్గా స్పీడ్ వేసి మన ఇక్కడ నార్మల్గా గుడ్ లెంత్ లేకుండా ముందు ఓవర్ పిచ్ బాల్ చేసామనుకోండి, బాల్ డ్రైవ్ ఈజీగా చేస్తారు. మీరు ఎంత స్పీడ్ వేసినా దానిలో యూజ్ ఏముంది? సో చూసుకోవాలి మనం నార్మల్గా వేసే బాల్ ప్రాపర్గా గుడ్ లెంత్లో పడుతుందా లేదా మనకు కావాలన్నప్పుడు బౌన్సర్ పడుతుందా, అది మనం మెయిన్ ఇంపార్టెంట్ అది మనకి. సో ఇప్పుడు నార్మల్ చూద్దాం అసలు ఫాస్ట్ ఎక్కడెక్కడ తగ్గుతోంది ఆ టైప్లో. ఫస్ట్ హోల్డింగ్ చూసాము, నెక్స్ట్ మనం కాక్ చేసాం వెనక్కి, బ్యాక్ మనం ఇట్లా వెనక్కి మనం ఇట్లా కొంచెం డ్రాగ్ చేయాలి హ్యాండ్ వెనక్కి మనం కొంచెం డ్రాగ్ చేయాలి. అండ్ మన లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది చూడండి, మన రైట్ హ్యాండ్ బౌలర్స్కి అయితే లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది చూడండి, దాన్ని మనం వేసేటప్పుడు ఎప్పుడు బ్యాక్ సైడ్ వెనక్కి పుల్ చేయాలి. మనం ఏం చేస్తామంటే ఇట్లా ఇట్లా పట్టుకుని ఇట్లా లూజ్ పెడతాం. లూజ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే బాల్ మనం స్పీడ్ వేయలేం. సో బ్యాక్ ఇలా పుల్ ఇట్లా బ్యాక్ ఇలా లాగి ముందు ఇలా స్పీడ్గా ఫాస్ట్గా ట్రాక్ చేయాలి. ట్రాక్ చేసేది కూడా ఇట్లా వస్తారు కదా, ఇట్లా వచ్చినప్పుడు ఇలా వచ్చి మన స్పీడ్గా దీన్ని ఇట్లా లోపలాగాలి. మీరు బ్రెట్లీ వీళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తే బ్రెట్లీ ఇలా పెట్టి ఇట్లా లాగుతాడు వెనక్కి, ఇట్లా పట్టుకొని దీన్ని వెనక్కి లాగుతాడు. సో నన్ను అది ఫ్రీ అట్లా ఫ్రీగా మనం లాగేటట్టు ఇట్లా ఈజీగా లాగేటట్టు ఉంటే బాల్ వేసే స్పీడ్ ఇంక్రీ అదే ఆటోమేటిక్ ఇంక్రీస్ అవుతుంది. ఇంక్రీజ్ అయినా కూడా మీరు అది అటు ఇటు వేస్తారు అనుకోండి వేస్ట్ కదా. సో అదే చెప్తున్నాను, ప్రాపర్ లైన్ అండ్ లెంత్లో బాల్ పడాలి, మెయిన్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసాం పట్టుకున్నాము, నెక్స్ట్ ఇది బ్యాక్ ఇలా డ్రాగ్ చేసాము, ఇది చూసాం ఇక్కడ బాల్ మన బ్యాట్స్మెన్. అండ్ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, బ్యాట్స్మెన్ ఇట్లా ఉంటే మనం ఎక్కడ అబ్జర్వ్ చేయాలి మనం ఎక్కడ అబ్జర్వ్ చేసి బాల్ వేయాలి? మనం ఒక పాయింట్ ఇక్కడ పెట్టినాం అనుకోండి, గుడ్ లెంత్లో బాల్ వేస్తున్నాం అనుకోండి, మనం గుడ్ లెంత్ ఆ ఏరియానే అబ్జర్వ్ చేయాలి, ఏరియాని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అక్కడే మనం బాల్ రిలీజ్ చేసేటట్టు మన బ్యాట్స్మెన్ అబ్జర్వ్ చేస్తాం అటు ఇటు వెళ్తాడని చెప్పి. నెక్స్ట్ ఏరియాని చూస్తాము, బాల్ రిలీజ్ చేసేది అదే ఏరియాలో రిలీజ్ చేసేటట్టు చూడాలి. దాన్ని నేను మీకు డ్రిల్స్ చెప్తూ ఉంటాను ఎలాగా ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలని చెప్పి. సో మన దగ్గర ఇట్లాంటి కోన్స్ ఉంటాయి, కొనుక్కోండి ఇట్లాంటి కోన్స్, 80 రూపీస్ అలా ఉంటాయి. లేదా ఇంట్లో కార్డ్బోర్డ్ షీట్స్ ఉంటాయి కదా అట్టపెట్టే, దాన్ని ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని దాని కింద దాని స్టోన్ మనం ప్లాస్టర్తో పెట్టామనుకోండి, అది ఎగిరిపోకుండా వెయిట్ ఉంటుంది. సో ఇట్లాంటి ఒక 4 రెడీ చేసుకోండి, ఒక 4 అన్న లేదా ఒక 2 అని రెడీ చేసుకోండి. ఇది ఎట్లా ఉపయోగపడుతుంది నేను చూపిస్తాను మీరు. సో మనం ఇప్పుడు కోన్ ప్లేస్ చేసి చూద్దాము, దానికి ముందు ఒక 2 పాయింట్స్ చెప్తాను. ఏంటంటే ఎక్సర్సైజెస్ చేయండి, ఎందుకంటే మనం ఫాస్ట్ బౌలింగ్ చేసేటప్పుడు బ్యాక్ షోల్డర్ ఉంటుంది చూడండి, ఇది మనం స్ట్రాంగ్ చేయాలి. మనం ఏది ఇప్పుడు మనం ఈ జిమ్లో ఏది చేసినా కూడా జిమ్లో చేసేది మనం ఈ ఏరియా మనం షోల్డర్ని మనము స్ట్రాంగ్ చేస్తాం. అదే మనము ఇట్లాంటి బ్యాక్ షోల్డర్ స్ట్రాంగ్ చేస్తే ఫాస్ట్ బౌలింగ్ మనం క్లీన్ చేయవచ్చు. ఈ ఎక్సర్సైజెస్ అన్ని నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తూ ఉంటాను, ఫాస్ట్ బౌలింగ్ ఎట్లాగా కావాల్సిన ఎక్సర్సైజెస్. ఇది మన తెరా బ్యాండ్ ఉంటుంది చూడండి, ఆ బ్యాండ్ తీసుకొని ఒక 4 ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి చేస్తే చాలు మనకి ఇంకా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఇదే మెయిన్, అది మనకి ఎక్స్ట్రా అంతే. ఇది మనం ప్రాపర్గా వేస్తే ఈ లైన్ అండ్ లెంత్ అన్ని ప్రాపర్ చూసుకొని మన రన్అప్ నీట్గా ఉంటే ఇంక్రీజ్ అదే అవుతుంది ఆటోమేటిక్గా. అండ్ గైస్ చూడండి, ఎండ చాలా ఎక్కువ ఉంది, మ్యాచ్కి వెళ్ళే ముందు ఏదైనా ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇంటేక్ చేయండి. మన నార్మల్గా లెమన్ షర్బత్ ఉంటుంది చూడండి, లెమన్ వాటర్, దానిలో సబ్జా సీడ్స్ ఉంటాయి మనకి, బేసిల్ సీడ్స్ అంటే షాప్లో వేస్తారు సబ్జా గింజలు, అది వేసుకొని మీరు మ్యాచ్కి వెళ్ళారనుకోండి బాడీని కొంచెం కూల్ చేస్తుంది. మళ్ళీ కావట్లేదు అప్పటి నుంచి నేను షూట్ చేస్తున్నాను కానీ. సో మ్యాచ్కి వెళ్ళము ఎండలు చాలా ఎక్కువనే, సో అది ఆ డ్రింక్ మాత్రం తీసుకెళ్ళండి మీకు, ప్లస్ బనానాస్ తీసుకెళ్ళండి. ఫుడ్ కూడా నేను మీకు చెప్తాను కదా, చెప్పాను కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి, ఫుడ్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఇప్పుడు వెళ్ళి కోన్స్ ప్లేస్ చేసుకుందాము. కోన్స్ ప్లేస్ చేసుకొని ఏ విధంగా మనము మామూలుగా ఎక్కడ ప్లేస్ చేయాలంటే కరెక్ట్ గుడ్ లెంత్ ఉంటుంది కదా దాని దగ్గర ప్లేస్ చేయాలి. చూద్దాం మనం, నేను ఇట్లా ట్రాక్ చేసి ముందుకి నా బౌలింగ్ చేస్తున్నాను, అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ మన లైన్ అండ్ లెంత్, దెన్ స్పీడ్.
సో చూడండి నార్మల్గా మనం పట్టుకునేది ప్రాపర్గా ఉందా లేదా చూసి చూడాలి. ప్రాపర్గా ఉంది. దాని తర్వాత మనం హ్యాండ్ రైట్ హ్యాండ్ వెనక్కి డ్రా, ఇట్లా మామూలుగా మనం పుల్ చేసామా లేదా వెనక్కి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ కూడా వెనక్కి ఇట్లా డ్రాగ్ చేయాలి మనం. అబ్జర్వ్ అండి, లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ఇట్లా డ్రాగ్ చేసి ఇట్లా రిలీజ్ చేస్తాం. ఇట్లా పట్టుకుని రిలీజ్ చేసేటప్పుడు దీన్ని మనం ఇట్లా లాగాలి, ముందుకు ఇలా లాగాలి. ఇట్లా పట్టుకుని ఇట్లా లాగితే ఆటోమేటిక్గా స్పీడ్ పెరుగుతుంది. ఇట్లా చూసారా, ఇట్లా పట్టుకొని అండ్ మీరు బ్యాట్ మాల్ అబ్జర్వ్ చేసేది ఈ ఏరియా దగ్గర నుంచి. చూసారా, ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి ప్రాపర్గా. ఇట్లా అట్లా వస్తారు, ఇట్లా వచ్చిన తర్వాత అర్థమైంది, ఇది ఇట్లా రిలీజ్ చేసేది ప్రాపర్గా. అండ్ హెడ్ మూమెంట్ స్ట్రైట్ ఉండాలి. నెక్స్ట్ మన రన్అప్ ఉంటుంది చూడండి. రన్అప్ మనకి లూజ్ అయ్యామనుకోండి ఫాస్ట్ బౌలింగ్ అక్కడే పోదు, స్పీడ్ అక్కడే తగ్గిపోదు. సో రన్అప్ ఎప్పుడు ప్రాపర్గా ఉండాలి, రన్అప్ ఏ విధంగా ఉండాలని చెప్పి నేను మీకు ఫాస్ట్ బౌలింగ్ వీడియోలో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి, రన్అప్ ఎగ్జాక్ట్ ఎంత తీసుకోవాలి, ఎలా ఉండాలి అది నేను మీకు అందరూ చెప్పాను చూడండి. ప్రాపర్ రన్అప్ తీసుకుంటామా, వెళ్తాము, జంప్ ప్రాపర్గా ఉండాలి. మన లెగ్ ఉంటుంది చూడండి, లెగ్ ఇలా పెట్టిన తర్వాత మన రైట్ లెగ్ ఇలా పెట్టి లెఫ్ట్ లెగ్ ఎగ్జాక్ట్ ల్యాండింగ్ ఉంటుంది చూడండి. ల్యాండింగ్ బెండ్ ఇట్లా మాల్ ఇక్కడ మనకి ల్యాండింగ్ ప్రాపర్గా ఉండాలి. అండ్ ల్యాండ్ చేసిన తర్వాత కూడా 2-3 స్టెప్స్ ముందేయాలి. నేను ఇక్కడ చెప్పాను ఒకసారి, ఆ వీడియో చూడండి. ఫాస్ట్ బౌలింగ్ వీడియో చూసిన తర్వాత మీకు అప్పుడు అర్థమవుతుంది ఏ విధంగా మనం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పి. నేను చెప్పిన అన్ని పాయింట్స్ ఫాలో అవ్వండి. గ్రిప్ దగ్గర నుంచి, రిలీజ్ దగ్గర నుంచి, రన్అప్, దాని తర్వాత మన హ్యాండ్ డ్రాగ్ చేయడం కానీ, వెనక్కి ఇట్లా బ్యాక్ పుల్ చేయడం కానీ, అన్నీ ఫాలో అయితేనే మీకు ఎగ్జాక్ట్గా అనుకున్న స్పీడ్ వస్తుంది. సో ప్రాక్టీస్ చేసి కలిసిపోయాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ నొక్కండి. దాని తర్వాత నా వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి అండ్ వీడియోస్ అన్నిటిని మన దోస్తులకి షేర్ కొట్టండి.